ఏం చేస్తుంటారన్న పని? కూలి పని, మేస్త్రి పని చేసుకుంటా. ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ నుంచి మీకు ఏమైనా లబ్ధి పొందినారా? మా కేసీఆర్ దయన్న దయ వల్ల దయాకర్ రావు గారు మాకు ఇల్లు ఇచ్చిండు. ఓకే, డబుల్ బెడ్రూమ్. పోయినసారి 50,000 మెజార్టీ తోటి వచ్చిండు, ఇప్పుడు 100,000 మెజార్టీ తోటి గెలిపించే దమ్మున్నది మా దగ్గర. ఓకే, దయాకర్ రావు. అంటే వేరే పార్టీల నుంచి బలమైన నేతలు దింపుతా ఉంటారు, దింపినా వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళు ఎంత చేసినా దయాకర్ రావు తప్ప ఇవ్వలేరు ఇక్కడ. ఓకే, అంతకుముందు ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఏమైనప్పుడు ఎక్కడ ఉన్నారు మీరు? ఇంతకుముందు మేము పాత ఇల్లు జాగాలు ఉన్నాం. పాత ఉన్నది, గుడిసెనా? గుడిసే. ఓకే, ఒక్కటే రూమ్. ఒకటే రూమ్ మా అమ్మ నాన్న ఉంటారు అందులో. ఓకే, ఇప్పుడు మీరు సపరేట్ ఇంట్లో ఉన్నారు? సపరేట్, ఇంకా హైదరాబాద్ నుంచి వెళ్ళి బతకపోయి వచ్చి ఇల్లు ఉన్నాం. ఇక ఇప్పుడు ఇక్కడే ఉంటారు? అక్కడ పోవట్లే, ఎక్కడికి లేదు. ఈయన కాబట్టి ఇక్కడ ఇక ఈయన నుంచి ఎటు పోతాం? దయాకర్ దీపం మాకు అంతే. వర్షం వస్తే ఏది వస్తే అని ఇబ్బంది ఉంటుందా? అంత బాగానే ఉంటుంది ఏరియా, అంత మంచిగా ఉంటుంది. ఇక్కడ ఏం ఇబ్బంది ఏం లేదు ఇక్కడ. ఓకే, బోర్ ఫుల్ నీళ్లు ఉన్నాయి. ఒకసారి మోటార్ అయితే ఇంట్లోకి అన్నిటికి నీళ్లు పోతాయి. ఓకే, వస్తుంటారా ఈ ఏరియాకి ఎమ్మెల్యే గారు, దయాకర్రావు గారు? వస్తాడు, వచ్చి ఇంతవరకు ఇంకా రాలే, వస్తాడు ఇప్పుడు. ఓకే, పట్టాలు ఇస్తారు కావచ్చు. ఓకే.